లిస్ట్ చదువుతాను, ఒక్కొక్కటే తీసి అందులోవి. అలాగేనండి అయ్యారు. ఈ నెత్తురు బాటిల్ రెండు కొనుక్కుందాం అండి, ఎందుకంటే పనికొస్తాయి. అది నెత్తురు కాదురా, జాము. ఒరే మాట్లాడితే నెత్తురు అంటావు, బాంబులు అంటావు, లైఫ్ లో కనీసం కత్తెట్టుకున్నావురా తలకు మాసిన వాక. కంట్రోల్ 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 అవ్వదే. నీ మొహం చూస్తుంటే ఎందుకు కోపం రావట్లేదు తమ్ముడు? వచ్చిన పీకేది ఏం లేదు కదా. రెడ్డి నాయుడు గారు, అన్నా మేమిద్దరం ప్రేమించుకున్నాం అన్నా, కానీ ఆ వీరవంకర్ రెడ్డి. భయపడకండి, మీ పెళ్లి నేను చేస్తాను. ఒరే వీరవంకర్ రెడ్డి, మర్యాదగా రారా బయటకు. నేనుంచుకునేదాని కూతుర్ని ప్రేమించే నీకి ఎంత ధైర్యం నీకు? ఈ పొద్దు నిన్ను ఖండ ఖండాలుగా నరికి చంపకుంటే నా పేరు వీర వంకర్ రెడ్డే కాదు, రరగబ్బు నా బర్రె. అరవకు, అరిచి నీ ఆధిక్యతను ప్రదర్శించుకో. నేను అరిచానంటే గొంతు బాద్దే వేసుకోవాలి. సింహం నిలబెట్టుకొని ఈ గబ్బున పిల్లలు కలిచేరారేవరా? జనజీవన స్రవంతిలో కలిసిపోయిన నన్ను రెచ్చగొడుతున్నావు, తల తీసి మొలస్తా. అన్నా ఈ ఏరియా మంది కాదు, తగ్గడం మంచిది. నీకు దమ్ముంటే చేవుంటే ఈ పబ్లిక్ సెంటర్ లో కాదు, మా ఇదిలోకి రా, చూసుకుందాం నీ పెతాపము నా పెతాపము. వస్తాను రా, సేమ సందుల్లో సేమ పందుల్లాగా కొట్టుకున్నావు. నీకోసం ఈ ఊళ్ళోనే ఉంటాడా? అయితే ఇంకా చాలా ఈజీ, నువ్వు ఉంటున్న వీధికి వస్తా, నీ ఇంటి ముందు ఇల్లు అద్దెకి తీసుకుంటా. ఆ ఏరియాలో అద్దె ఎక్కువ, అడుక్కునైనా అద్దె కడతా, వీళ్ళిద్దరిని నా ఇంట్లోనే ఉంచుకుంటా. తెలుసుకుందావురా, పోతాము. రండి, నువ్వు అడిగిన పోతాడావు. రేనా అన్న దగ్గర ఇన్నాళ్ళు సీమలో అన్న లేక నీ దగ్గర ఉన్నాను, ఇప్పుడు రేనా అన్న వచ్చేసాడు, అన్న దగ్గరికే వెళ్తున్నాను. కబ్బు రాకుండా అన్నా. రేనా అన్న, అన్నా ఒక్కసారి తొడగొట్టున్నా. వద్దురా, కొంచెం వీక్గా ఉంది. అయితే సోడగొట్టు. తొడగొట్టుకు బతికేవాడు, ఈ సోడాలు కొట్టుకుని బతుకుతున్నావు అన్నా? అయితే వీళ్ళందరికీ నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పాల్సింది. ఈ పేడ మొహానికి ఫ్లాష్ బ్యాక్ ఒక ఉంది, నేను చెప్తాను. నన్ను చెప్పని. ఎవరి పేరు వింటే సీమ ప్రజలు చిరాకు పడతారో, ఎవరి పేరు చెబితే సీమలో శత్రువులు కూడా ఏ టెన్షన్ లేకుండా హాయిగా నిద్రపోతారో, ఎవరిని చూస్తే పసిపిల్లలు పాలు తాగడం మానేసి ఏడుపు మొదలు పెడతారో, అతనేనండి అతనే ఈ రెడ్డి నాయుడు. మేమందరం ముద్దుగా రేనా అన్న అని పిలుచుకుంటాం అన్నారా? ఇంకెవరమ్మా, మన రెడ్డి నాయుడు అన్న. ఎంత కాలం జరుగుతుంది రక్తపాతం? ఈ తుపాకీ కొన్నప్పటి నుంచి. రేయ్, ఎంతో మంది రెడ్లు నాయుళ్ళు ఈ రాయలసీమని రతనాలసీమగా తీర్చిదిద్దారు, నువ్వేంద్రా మళ్ళీ రక్తపాతం మొదలు పెట్టావు. రక్తానికి రక్తం, రక్తకు పిట్ట. పచ్చగా ఉన్న సీమ నీ వల్ల ఎర్రగా రక్తంగా మారడానికి వీల్లేదు, మర్యాదగా ఈ సీమ వదిలేసి బయటికి పో. అమ్మా, నడక చూడు, తొంటి చేతిలు చూడరా, ఈ సీమకున్న శని నేటితో వదిలిపోయరా. ఏ ఊరిని ఇది పట్టుతుందో ఎవరికెరుకరా? రే, నీ గురించి తెలియక ఏదేదో మాట్లాడాను. పర్వాలేదు రంగారావు గారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, ఇక్కడే ఉండరా? నా ఫ్లాష్ బ్యాక్ తెలిసిన తర్వాత నేను ఇక్కడ పాచి పని చేయలేను. నీ ఫ్లాష్ బ్యాక్ తెలియక ఎంతో గొప్పడు అనుకున్నావు, తెలిసాక ఫ్యాన్స్ అయిపోయాం. మేము కూడా నీతో పాటు వచ్చేస్తాం. నీకోసం గెస్ట్ హౌస్ కూడా రెడీగా ఉంది. అయితే ఓకే.